संगारेड्डी जिल्ला रामचंद्रपुरम मंडलंलोनी 112 डिविजन्लो कॉर्पोरेटर अंजय आध्वर्यंलो पट्टण प्रगति कार्यक्रमानिकी श्रीगारं चुट्टारु। बीहेचीएल लिंगंपल्ली चौरस्ता नुंडी श्रीनिवास नगर कॉलनी కానుకుంట పరిసర ప్రాంతంలో చెత్తాచెదారం మరియు పిచ్చి మొక్కలను తొలగించారు। ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ పరమేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు। ప్రోగ్రామ్ ఈ రోజు ప్రవేశపెట్టడం జరిగింది। దానికి అనుగుణంగా ఈ రోజు రామచంద్రపురం 112 డివిజన్లోని బిహెచ్ఎల్ చౌరస్తా మరియు కానుకుంట నుండి ఈ రోజు నుండి 8 రోజుల వరకు మా యొక్క రామచంద్రపురం 112 డివిజన్లో ఒక 3 టిప్పర్లు ఒక జేసిబి అదే విధంగా ఒక 20 మంది లేబర్ మా యొక్క ఎస్ఆర్పిలు ఎస్ఏపిలు ఇదంతా కూడా రోడ్డు పక్కన ఉన్నటువంటి డిబ్రేజ్ చేయడము అదే విధంగా అక్కడ ఏదైనా చెట్లు ఉంటే చెట్లు తీసేయడము రోడ్డు పక్కన ఉన్నటువంటి నీట్గా చేయాలని చెప్పి నిర్దేశంతో మా కేటీఆర్ గారు మా మేయర్ బొంతు రామమోహన్ రావు గారు ఆదేశం ఇవ్వడం జరిగింది। దానికి అనుగుణంగానే ఇప్పుడే మా యొక్క జిహెచ్ఎంసీ సిబ్బందితో అదేవిధంగా మా పట్టణ అధ్యక్షుడు పరమేశ్ గారు మరియు జనరల్ సెక్రటరీ జేపీ యాదవ్ గారు ఏరియా కమిటీ మెంబర్ యూసుఫ్ గారు మరియు మా యొక్క జిహెచ్ఎంసీ సిబ్బంది అందరం కలిసి ఇప్పుడే ప్రారంభించడం జరిగింది అనుకుంటారు। ఈ యొక్క డ్రైవ్ ఈ స్పెషల్ డ్రైవ్ అనేది 8 రోజులు ప్రతి కాలనీలో కూడా ఉంటుంది అనేటువంటి సందర్భాన్ని తెలియజేస్తున్నాను। ఈ కాలనీ అధ్యక్షులకు కాలనీ ఉన్నటువంటి పెద్దలకు ఈ అందరి యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడెక్కడైతే డిగ్రీస్ ఉన్నాయో ఆ డిగ్రీస్ను అక్కడ ఉన్న కాలనీ వాళ్ళందరూ కూడా మా యొక్క స్పెషల్ టీం వచ్చినప్పుడు మీ అందరూ కూడా చూపెట్టి ఈ రోడ్లు పక్కనటువంటి కాకుండా అదేవిధంగా కాలనీలో ఉన్న ఓపెన్ ప్లాట్లో ఉన్నటువంటి చెట్లను కూడా తీసేయడం జరుగుతుంది అనేటువంటి సందర్భంగా మనం చేస్తున్నాం। ఈ యొక్క పట్టణ ప్రగతి ప్రోగ్రామ్ చాలా మంచి ప్రోగ్రామ్, దీన్ని ప్రతి ఒక్క కాలనీ వాసులు మరియు ఏదైతే శ్రీనివాస నగర్ మరియు మందుమూల కాజేటిపల్లి వాళ్ళు కూడా దీన్ని బ్రహ్మాండంగా దీన్ని వాడుకోవాలని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను। ఏదేమైనప్పటికీ నాడు ఈ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఈ యొక్క జిహెచ్ఎంసీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం, అందులో భాగంగానే ఈరోజు ఈ పట్టణ ప్రగతి ప్రోగ్రామ్ అని కూడా సందర్భంగా మనం చేస్తున్నాం।